నెల్లూరు సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో వివిధ విభాగాల్లో పనిచేసేటటువంటి కార్మికులు ఉన్నారు. జిల్లాలోని ఇతర మున్సిపాలిటీలు కానీ రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీలన్నింటిలో కూడా పారిశుద్ధ్య కార్మికులకు మాత్రం ఆగస్టు 15 నుంచి 18,000 రూపాయల వేతనం వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 7 వేతన సవరణ కమిషన్ ప్రకారం సిఫార్సుల ప్రకారం 18,000 రూపాయలు కనీస వేతనం అందరి కార్మికులందరికీ ఇవ్వాల్సి ఉండగా కేవలం ఒక విభాగానికి సంబంధించిన కార్మికులకే ప్రకటించడం అనేది సరైన చర్య కాదు. గతంలో ఎన్నడూ కూడా ఈ రకంగా జరగలేదు. మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లో పనిచేసే అన్ని విభాగాల కార్మికులకి ఒకేసారి వేతనాలు పెరుగున్నాయి తప్ప ఒక్కొక్కరికి ఒక్కోసారి పెరిగినటువంటి సందర్భం ఇంతవరకు లేదు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని, మంత్రి గారిని, వీళ్ళందరినీ కలిసి రాష్ట్ర సంఘం కానీ మేము కానీ అర్జీలు ఇచ్చాం. ఇది కరెక్ట్ కాదండి, అందరికీ ఒకేసారి వేతనం పెంచడం అనేది సరైందని, కానీ దాని మీద ఏ రకమైన స్పందన లేదు. అదేవిధంగా ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు సంతకాలం జీతం ఇవ్వలేదు. అరియర్స్ 151 జీవో అరియర్స్ ఇవ్వలేదు. 4 నెలల నుంచి జీతాలు లేవు. 4 నెలల నుంచి జీతాలు లేకపోతే ఆ కార్మికుల కుటుంబాలు ఏ రకంగా జరగాలని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మల మూత్రాలలో మునిగి తేలుతూ నిరంతరం అనారోగ్యాలతో అల్లాడుతూ ఈరోజు అటువంటి స్కిల్ ఉన్నటువంటి డ్రైవర్లు కానీ, వాటర్ సప్లైలో పనిచేసేటటువంటి వాయువు మోటార్ ఆపరేటర్స్ కానీ, వర్క్ ఇన్స్పెక్టర్ కానీ, వీరందరూ కూడా సెమీ స్కిల్డ్ స్కిల్డ్ వర్కర్స్. వీళ్ళకి జీతం ఇంకా ఎక్కువ కూడా రావాలి. కానీ ఈ రోజుకి 11,000 రూపాయల జీతం మాత్రమే వీళ్ళకి అమలవుతా ఉంది. మిగతా వాళ్ళకి 12,000 వస్తుంది. ఇలా 11,000 ఏంటి ఎక్కడ జరుగుతుందో లోపం అని చెప్పి 4 నెలల నుంచి ఒక 20 కమిషనర్ కానీ, అదేవిధంగా ఇంజనీరింగ్ విభాగ అధికారులు కూడా ఇచ్చుంటాం, కానీ స్పందన లేదు. అందుకని ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం అన్ని విభాగాల్లో ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా 18,000 రూపాయలు ఇవ్వాలి. తక్షణమే జీతాల బకాయిలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని, సమకాలం జీతం, అరియర్స్ వెంటనే తక్షణమే కార్మికులందరూ అకౌంట్లో జమ చేయాలి. సొసైటీ కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మినెంట్ చేస్తాం, మేము అధికారంలోకి వస్తామని చెప్పి ఏదైతే వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ గారు ప్రకటించారో అదే ప్రకారం తక్షణమే ఈ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలా, లేని పక్షంలో కార్మికుల తరఫున మేము అందరం కూడా ఆందోళన బాట పడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్నటువంటి అన్ని విభాగాల కార్మికులందరూ కూడా కనీసం వచ్చిన 18,000 రూపాయలు తక్షణమే నివాసిగా డిమాండ్ చేస్తాము. అనేక సంవత్సరాలుగా పనిచేస్తామనేటువంటి కార్మికులు న్యాయమైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం వెంటనే పర్మినెంట్ చేయాల. కానీ పర్మినెంట్ చేసే చర్యలు ఇంతవరకు ఈ ప్రభుత్వం చేపట్ల, ఆ చర్యలు చేపట్టేలాగా కనీసం వచ్చే 18,000 రూపాయలు తప్పనిసరిగా ప్రతి ఒక్కరొక్కరు నివాసిగా డిమాండ్ చేస్తాము. అంతేకాకుండా దాదాపు 4 నెలల నుంచి కూడా జీతాల బకాయిలు ఉన్నాయి. ఆ విధంగా బకాయిలు పెట్టి కూడా చెల్లించాల్సిన కోర్టులు మన యొక్క కార్మికులకు సంబంధించి అన్ని సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టేది. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అధికారులు వారి పరిధిలో సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తాము. అట్లాగే ప్రభుత్వం అంటే 18,000 రూపాయలు అందరూ కూడా ఇచ్చే విధంగా జీవని వెంటనే మంజూరు చేస్తున్నారు.